ఓం శ్రీ గురు బ్రహ్మే నమ. 11వది కుంభరాశి. కుంభరాశి వాళ్ళు అంటే ధనిష్ఠా నక్షత్రములో రెండు పాదములు మకరానికి, రెండు పాదములు కుంభరాశి వారికి. అయితే 3-4 పాదములు కుంభరాశిలో ఉన్నాయి. అలాగే ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు కుంభరాశి, ధనిష్ట శతభిషము 4 పాదములు, పూర్వాధ 3 పాదములు కలిసి కుంభరాశి. కుంభరాశికి ఈ సంవత్సరము మహా ఉన్నత కాలం అని చెప్పుకోదగ్గ విషయమే కానీ అశాంతి కలుగుతుంటుంది. ఎందుకంటే బలహీనమైనటువంటి బలం తక్కువని చేతను అన్నిట్లా మానసిక ఆందోళన కలుగుతుంటుంది. ఏ పని తలపెట్టినా చెయ్యాలా వద్దా అని ఆందోళన కలుగుతుంది. కానీ మనస్థైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి ఎంతటి కార్యక్రమమైనా మనోధైర్యంతో జయిస్తారు. అన్నిట్లా ఈత బాధలంటే చాలా సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే ఈ వారఫలాల్లో అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఈ వారంలో ఉద్యోగస్తులకి ఒక రకమైన సుఖశాంతులు కనబడుతున్నాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆందోళన అశాంతి తొలగుతుంది. అలాగే వ్యాపారస్తులకి ఎంత వ్యాపారం చేసినా లాభచాటి కావడానికి కొంచెం కష్టం. అలాగని వ్యాపారం కాలేదు, వ్యాపారం లేదు అని చెప్పడానికి ఏం లేదు. అయినా మొత్తం మీద వారం రోజులు తక్కువ రోజులే కదా, కాబట్టి ఏదో రకంగా నెట్టుకుపోతాం. కాబట్టి ఈ వారంలో కొంచెం అశాంతి అల్లరా ఉంది కాబట్టి మానసిక స్థైర్యం కోల్పోతారని నేను చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైతే ఈ జాగ్రత్తలు వహిస్తారో వాళ్ళకి అన్నిట్లా సుఖం కలుగుతుంది. జాగ్రత్తలు అంటే మానసిక ఆందోళన ఉండకుండా, మనసు భీతి కలగకుండా ధైర్య సాహస్య లక్ష్మి ధైర్యంతో ఎవరైతే ముందుకు సాగుతారో వారు అన్నిట్లా జయం పొందుతారు. ధన సంపద ఖచ్చితంగా కలుగుతుంది. ఈ సంవత్సర ఫలితమే ధన సంపద. అయినప్పటికీ ఈ వారంలో కొంచెం అశాంతి ఉంది కాబట్టి మనశ్శాంతి కోల్పోకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. వీళ్ళకి వారములో ఆదివారము, సోమవారము, గురువారము, శుక్రవారం చాలా మంచిది. అలాగే 3, 4, 5, 8, 9 చాలా మంచిది. వీళ్ళ లక్కీ నెంబరు 8. కాబట్టి ఆయా వారాల్లో ఆయా తేదీల్లో ప్రయాణం చేసినట్లయితే, అంటే ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్తలు ఈ తేదీలు ఈ వారాలు వహించినట్లయితే ఏ ఆటంకం లేకుండా సుఖంగా ఆనందంగా తిరిగి వస్తారు. అంతేకాకుండా వాహనములు కానీ కొన్నట్లయితే లక్కీ నెంబర్ 8, 8 నెంబర్ను లక్కీ నెంబర్తో వాహనం కొనుక్కున్నట్లయితే చాలా సుఖదాయకంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఫలితంలో యోగదాయకమే. అయినప్పటికీ ఈ వార ఫలితంలో కొంచెం అశాంతి ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ ఎవరైతే ఈ వారాలు ఈ తేదీలు ఈ లక్కీ నెంబర్తో నడుచుకుంటారో వారికి అన్నిట్లా సుఖప్రదమై జయప్రాంత కలుగుతుంది. హరిహోం తత్సత్ పరబ్రహ్మే నమః. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.